ఇంటికి వెళ్ళిందే, పదిన్నర అడిగితే మల్లేశ్వరం నల్లి ఇంటికి వెళ్ళి అని చెప్పింది. నిన్న నీ దగ్గర తీసుకున్న పైసలు ఉండే చూడు, ఆ పైసలు ఇచ్చాను. అవునా? కానీ టైంకు పైసలు ఇచ్చి మాత్రం నా ఇజ్జతి కాపాడి. దాని ఉన్నట్టు లేదు లేదు, మాట పోతే మాత్రం దొరకదే. అంతే ఇవ్వలే ఆపిలాడు. మన శనిగలచంద్ర కొడుకు కదా సదయ్య. అట్లనా ఏర్పడకుండా అయిపోయినావే. అట్లనా తీసుకుంటానా? తీసుకో తీసుకోవే. ఎటు పోతాను? గంగధర అంగడి బావన్నే. ఉండిపోదాం. సరే సరే ఉంటది. తమ్మి ఎక్కడ ఉంటానావు? సింగపూర్ లో ఉంటానా. నేను ఎరికేనా? ఎరికే గా రాజా కొడుకు దేవన్నావు కదా. అబ్బో మంచిగా గుర్తు పెట్టుకున్నావు తమ్మి, నేను నిన్ను గుర్తే పట్టలే. ఆయన పాలసత్యమావా? ఈయననే తుమ్మల బొమ్మనా? ఆయనే తాలసీనా? నేను పెద్దల పాపన కదా. మమ్మల్ని అందరినీ మంచిగానే ఆదుకుంచుకున్నావు. ఆటోలు నడిపిస్తేనే 500,000 దొరుకుతున్నాయా? మంచిగానే సంపాదిస్తాడు. అవు పిల్లగా ఇప్పుడు రజ వినొచ్చు మరి. నేను కంపెనీ మంచిని కదా, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు పోవచ్చు. ఏదో ఇంత పేరుకొచ్చినావు, మళ్ళా దేశం పోడేనా? ఇక్కడనే ఉంటావా? పోడే, ఇంకో నెల వరకు పోతా.